అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆదిపురుష్ రిలీజ్ అయింది, అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్, ఎరగదీసేస్తుంది. అయితే దాన్ని చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. కాంట్రవర్సీస్ ఏంటంటే, రామాయణంలాగా తీయలేదు, ఏదో చేశారు, రాముడు రాముడిలాగా లేడు, ఇవన్నీ చెప్తారు వేరే అనుకోండి. వీటన్నిటి మీద నేను కామెంట్ చేయను, కానీ ఎందుకంటే నేను చూడలేసిన, అందుకని పెద్ద కామెంట్ చేసే ఉద్దేశం నాకు లేదు. నిన్న ఇవాళ పొద్దునే అనుకుంటా ఏదో ఒక ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది ఆదిపురుషులో ఆహార్యాన్ని గురించి, లేకపోతే కథను గురించి, లేకపోతే వాళ్ళు చేసిన దాని గురించి. అందులో తప్పులు ఉన్నాయో లేవో అని ఒక రెండు ప్యానెల్ని పెట్టి 10 మంది మాట్లాడుతున్నారు. దాంట్లో ఒక ప్యానలిస్ట్ మాట్లాడుతున్నది నాకు అట్రాక్ట్ చేసింది. ఆవిడేమంటారంటే, ఆ కథల్ని మార్చేశారండి, అన్ని తప్పేనండి, అన్ని కరెక్టేనండి, అటు చేయకూడదు, చేయటం తప్పే, కానీ ఇవాళ జిహాద్ అని చెప్పి హిందూ అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు, వాళ్ళందరినీ చంపేయాలి, పొడిచేయాలి. కాబట్టి ఇందులో సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు కాబట్టి రావణాసురుడిని చంపేసి, రావణాసురుడు అంటే ఇప్పుడు అక్కడ రావణాసురుడు అనలేదు, వేరే పేరు పెట్టారంట, అదేంటో మరి. ఆ పేరు పెట్టారు కాబట్టి అతను చంపేస్తానికి రాముడు వెళ్ళాడు, రాముడు కూడా కదా రాఘవుడు వెళ్ళాడు. సో చెడుని మంచి చంపటం అనేది ఇది. సో కాబట్టి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ లేకపోతే జిహాద్ అని చెప్పి తీసుకెళ్ళటం అనేది నాకు అర్థం కాలే. ఇక్కడ రాముడిని, సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళటానికి జిహాద్కి, అతను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోలేదు, ఆమెని మతం మార్పించలేదు, ఏమీ లేదు. ఆ జిహాదు ఈ ఆదిపురుషుకి ఎట్లా లింక్ అయ్యింది అనేది నాకు తెలియదు. చెడుని మంచి అంటారు, ప్రతి సినిమా అదే, తెలుగు సినిమా ప్రపంచ సినిమాలోనే విలన్ని హీరో చంపుతాడు అనేది కాన్సెప్ట్. అది రెగ్యులర్ కాన్సెప్ట్, అది కొత్త కాన్సెప్ట్ కాదు కదా. ఈ ప్రేమ సినిమాల్లో కూడా మామగారు విలన్ అవుతాడు, హీరోయిన్ డబ్బున్న అమ్మాయి అయితే, హీరో పేదవాడు అయితే ప్రేమిస్తే మామగారు అడ్డం వస్తే ఆయన్ని సంహరించో, లేకపోతే ఆయన్ని ఒప్పించో, ఆయన మెప్పించో, ఆయన భయపెట్టో, ఏదో చేసి పెళ్లి చేసుకుంటారు, విలన్ ఇదైతే చేసుకుంటూ ఉంటారు. సో ఈ దీంట్లో జిహాద్ ఎందుకు వచ్చింది, జిహాద్కి దానికి సంబంధం ఏంటి? ఇంకో ప్యానలిస్ట్ అంటున్నాడు, ఏమండి ఇట్లా మార్చేసి తీశారు, మార్చేసి తీస్తే ఎట్లాగూ ఈ రామాయణాన్ని చెడగొట్టేశారు మనకి, ఎట్లాగూ అదే వేరే భాషల నుంచి చేస్తే, వేరే దేవుళ్ళని గురించి చేస్తే ఊరుకుంటారా అంటే, యాక్చువల్గా ఇంగ్లీష్లో కానీ వాటిలో కానీ మహమ్మద్ ప్రవక్త మీద కానీ, జీసస్ మీద కానీ చాలా సినిమాలు తీశారు. చాలా బ్యాన్ అయిన సినిమాలని, నా ఫారిన్లో కూడా బ్యాన్ అయిన సినిమాలని తీశారు. నడిచినాయి, నడవనే నడవలేదు, బ్యాన్ చేశారు. సో ఎప్పుడైనా ఎక్కడైనా తీస్తూనే ఉంటారు, దానికి దీనికి ఏం లేదు. ఇప్పుడు వేరే తీస్తారా అంటారు. మనం సినిమాల్లో చాలా సినిమాల్లో ఇవాళకి కూడా మన సినిమాల్లో విలన్లు పాకిస్తాన్ నుంచి వస్తారు, లేకపోతే ముస్లిమ్స్ అంతా విలన్లు వాళ్ళ దేశద్రోహుల కిందే చూపిస్తున్నాం మనం మెజారిటీ సినిమాల్లో. అంటే మెజారిటీ అంటే అటువంటి రేవ ఏమంటారు, దేశభక్తి సినిమాలు అనుకుంటామో, లేకపోతే ఏదైనా సినిమాలు, ఆ సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు, అటువంటి సినిమాలన్నింటిలోనూ వాళ్ళు విలన్లు ముస్లిమ్స్ అయి ఉంటారు, వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, ఇంకోళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళని అంతం చేస్తున్నాం. సో మనం చూపిస్తున్నాం కదా, మనం చూపించుకుంటూ ఊరుకుంటున్నామా? మనం ఊరుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు మన మొదట్లో సినిమాలన్నింటిలో బ్రిటిష్ వాళ్ళే విలన్లు, సో అది చూపించాం. ఈ మధ్య కూడా మనం త్రిబులార్లో బ్రిటిష్ వాళ్ళని మనం ఊరుకొని వదిలిపెట్టలేదు కదా. ఇట్లా రకరకాలుగా మనం చేసే మనం చేస్తానున్నాం, మన చేయనివ్వట్లేదు, మనం చేస్తే తప్పేంటి అనేది కాదు ఇక్కడ పాయింట్. ఆదిపురుషుకిను వీటన్నిటికి సంబంధం ఏంటి? ఆదిపురుషు బాగుందా బాగాలేదా? బాగుంటే బాగుంది, బాగపోతే బాగాలేదు. ఆదిపురుషులో ముందే డిస్క్లైమర్ వేసారు, ఇది రామాయణం కాదు, ఇది ఏది, ఇదే వరకు సంబంధం లేదు, ఇన్స్పైర్ చేసాం అన్నారు, అయిపోయింది. సో అది రామాయణం కాదు. వాళ్ళు సక్సెస్ కమర్షియల్ సినిమా ఒకటి తీశారు, ఆడుతుంది, మనం సంతోషం. అంతవరకే మనకి, మనకెందుకు ఇంకా మిగిలిన గొడవలు దాని మీద డిస్కస్ చేసి దానికి తీసుకెళ్ళి మనం పాకిస్తాన్కో, లేకపోతే జిహాద్కో, లేకపోతే ఇంకో దానికో మనం ఎందుకు చేయాలి? ఈ దీంతో మనకు సంబంధం ఏంటి? మనం ఎందుకు? వాళ్ళు విచిత్రం ఏంటంటే, వాళ్ళు మాకు సంబంధం లేదు, రామాయణంతో సంబంధం లేదంటారు, జయ శ్రీరామ్ అని సినిమా అంతా రీ రికార్డింగ్లో పెట్టినట్టున్నారు. ఎందుకంటే ట్రైలర్స్లో అయ్యే కనపడుతున్నాయి, అందరూ చాలా బాగుందంటున్నారు. ఆ ఫస్ట్ శ్రీరామ్తోనే మనకి ఓ మూడ్ వస్తుంది అంటున్నారు.
మరి రామాయణం కానప్పుడు శ్రీరాముని ఎందుకు పెట్టినారు? సరే వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏదైనా మనది కాబట్టి చేసుకోవటం తప్పులేదు, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేశారు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇదే విషయం మిగిలిన వాళ్ళు చేసినప్పుడు కూడా ఊరుకోవాలి. ఇప్పుడు ఇది రైటు తప్పు అని అనుకుంటాం, ఒకదానికే ఇప్పుడు దీన్ని అనుకోకుండానో తెలుసో తెలియకో బీజేపీ దాన్ని ఓన్ చేసుకుంది. వాళ్ళ ప్రభుత్వం బోండి గారు కూడా చూసారట, దాన్ని చూసి బాగుందన్నారు, దాన్ని మెచ్చుకున్నారు. సో వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు, తప్పేం లేదు. సో మిగిలిన కూడా మనం స్వీకరించే పరిస్థితి ఉండాలి. మనం వాళ్ళ దీన్ని ఒకదాన్ని స్వీకరిస్తున్నప్పుడు, ఒకదాన్ని మనం కాదనుకున్నప్పుడు, తెలుసో తెలియక చేశారు, ఇప్పుడు దాన్ని సర్దుకోవటం కోసం సినిమా అనుకున్నట్టు లేదు, వాళ్ళు అనుకున్న రామాయణం కాదు అనే పిచ్చి ఫీలింగ్ వచ్చినాక దాన్ని మారుస్తాం కోసం వాళ్ళ జిహాద్ అంటున్నారు, లేకపోతే మంచిని చెడుని మంచి చంపేసింది అంటున్నారు. చెడుని మంచి ప్రతి సినిమా చంపుతుంది కదా, మళ్ళీ వాళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏంటి దీంట్లో? ఏమీ లేదు. సో ఏదైనా కానీ ప్రభాస్ పవర్ ఏంటో ఆదిపురుషుతో తెలుస్తుంది. సో కంగ్రాచులేషన్స్ టు ప్రభాస్. దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని లాగింది కాబట్టి ఇవాళ రెవెన్యూ వస్తుందంటే కేవలం ప్రభాస్ వల్లే వస్తుంది. సో పవర్ ఆఫ్ ఒక హీరో పవర్ ఏంటో తెలియాలంటే ఆదిపురుష్ తెలుస్తుంది. సో ఆ హీరోలు ఏంటి అది ఇది అని మనం అంటూ ఉంటాం, ఇవాళ ఆ పవరే ఆదిపురుష్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ప్రభాస్ అండ్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్ యూ.